విషయం చెప్పనా? యేసుక్రీస్తు కన్నా మనల్ని ఎక్కువ ప్రేమించాడేమో అనిపిస్తుంటుంది ఆ మాట చదువుతుంటే. మనల్ని కాపాడుకోవడానికి ఎవరిని చంపేశాడు? తన ప్రేమ కుమారుని చంపేశాడండి. సిలువ సన్నివేశం చదువుతున్నప్పుడు ఆ మాట భలే అనిపిస్తుంది. దేవా దేవా నా చెయ్యి ఎలా ఇడిచితివయ్యా అంటాడు. ఆ మాటకు అర్థం ఏమిటనుకుంటున్నారు? ప్రతి క్షణం నేను ఏది చెప్పినా జరిగించో, ఎప్పుడు నా చేయి విడవలేదు, నీ సహవాసం నాకు దూరం కాలేదు. ఈ ఆకాశానికి భూమికి మధ్యన నేను చనిపోతున్నప్పుడు ఏమైంది తండ్రి నన్ను వదిలేసావని ఆర్తనాదాలు చేస్తున్నాడంటే ఆ సన్నివేశం ఒక రచయిత ఎలా అన్నాడు ఏమన్నాడు తెలుసా? ఆ సమయంలో నాట దేవుడు తన కుమారుడు చనిపోతున్నప్పుడు ముఖం పక్కకు తిప్పుతున్నాడంటే ఎందుకో తెలుసా? ఆయనే గనక తన కుమారునికి చేయి అందిస్తే ఆ సిలువ తర్వాత చావాల్సినదంతా ఎవరో నువ్వు నేను. అందుకే మనల్ని బ్రతికించడానికి క్రీస్తు చనిపోతున్న చివరి క్షణాల్లో దేవుడు కూడా వదిలేశాడండి. శిష్యులు వదిలేశారు, కుటుంబం వదిలేసింది, చివరికి దేవుడు కూడా యేసుక్రీస్తుని వదిలేశాడు. వదిలేసిన తర్వాత అంటున్నాడు, నువ్వు కూడా నా చేయి వదిలేసావా తండ్రి? ఆ కొద్ది క్షణాలు దేవుడు ముఖం పక్కకు తిప్పుకున్నాడంటే యేసుక్రీస్తు చనిపోయాడు మన పక్షాన. గొర్రె పిల్ల వదింపబడిపోయిన అమాయకంగా నిన్ను నన్ను బ్రతికించాలని ఈ రుణం తీర్చగలవా? తీర్చలేం కదా. అందుకే అపోస్తులు కానీ ఆది సంఘం కానీ మా కొరకు ప్రాణం పెట్టినోడు కొరకు మేము కూడా ప్రాణం పెడతామన్నారు. అపోస్తులు ఎక్కడ వరకు వచ్చేసారో తెలుసా? ఎక్కడ మధ్య ఆసియా, ఎక్కడ ఇండియా, ఇండియా వరకు తోమా లాంటి వారు వచ్చి ఇక్కడ చనిపోయాడండి. భారతదేశానికి 52లో మొదటి శతాబ్దం 52వ సంవత్సరంలోనే భారతదేశానికి ఈ సువార్త దండయాత్ర జరిగింది. ఎక్కడికి వచ్చాడు తోమా? ఇక్కడికి వచ్చి సువార్త చేశాడు. సహించలేని ఈ బ్రాహ్మణ జనాంగం త్రిశూలం చేత చంపేశారండి. ఆ తర్వాత పూర్తి చేశారు. చస్తు చస్తు ఒక మాట అన్నాడు, క్రీస్తే మీకు రక్షకుడు అన్నాడు. అనుమానించిన తోమ ప్రాణత్యాగానికి ముందుకు వచ్చాడు. ఏమైంది? అర్థమైంది, నేను బ్రతికి బట్టగట్టానంటే ఈ బ్రతుకుకి కారణం, ఈ బ్రతుకు ఎవరికి సంబంధించిందో తెలుసుకున్నాడు కనుక అతడి కొరకే నేను చనిపోతానను. దేవునికి చెల్లించాల్సిన రుణం ఇదిగో నేను తీర్చేశానన్నాడు. ఏంటా రుణం? దేవునికి చెల్లించవలసిన రుణాన్ని ఇచ్చేశాడండి. రుణాన్ని తీర్చి అంటున్నాడు చనిపోతూ, సమాప్తమైపోయిందయ్యా అని. మనం మాత్రం ఎవరు నమ్ముతాం? రుణాలు తీరుస్తానన్న దొంగ రాజకీయ నాయకులు నమ్ముతాం. రుణం తీరదు, ఏం తీరదు, వడ్డీ పెరిగిపోదు తప్ప. యేసు అంటున్నాడు, నీ పాపపు రుణాన్ని నేను తీర్చేశాను, చెల్లైపోయిందయ్యా, కొట్టేశాను అన్నట్టు. ఇక మనం చేయాల్సినది అల్లా ఒక్కటే, ఆయన జీవితాన్ని ఆయన యొక్క జీవితంలోనికి మన సారూప్యతను పంపడం, ఆయన యొక్క సారూప్యతను మన జీవితాలతో పెనవేసుకోవడం, సహవాసం కలిగి బ్రతకడం. ఇక నా యందు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే అని స్వాగతం పలకడం. ఆయన ప్రాణానికి మనం రుణం తీర్చగలమని చెప్పండి? తీర్చలేమండి. అందుకే అపోస్తులందరూ ఏమైపోయారు తెలుసా? క్రీస్తు ప్రేమకు బానిసలైపోయారు, దాసులైపోయారండి. దాసుడు ప్రేమ బానిసలైపోయారు. ఆ ప్రేమ గొలుసులు పట్టి మోకాళ్ళు వేసేలా చేశాయి. ఎప్పుడైతే యజమానులు ఇంత ప్రేమను చూశారో ఆ యజమాని ఇష్టం కొరకు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమైపోయారు. దేవుని దగ్గరికి ప్రేమతో రావాలి. నరకంలో వేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, ఇదంతా సెకండరీ. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన ప్రేమకు మనం బందీలైపోవాలండి. తన జ్యేష్ఠ కుమారుని భూమి మీదకి పంపి తన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఈ రుణాన్ని చెల్లించగలమని చెప్పాను. ఇడబాటు తండ్రితో భరించలేకుంటివా, ఇంటివారే విడిచినా, శిష్య బృందమే వదిలినా, ఇంటివారే విడిచినా, శిష్య బృందమే వదిలినా, దేవునితో సహవాసానికి ప్రాముఖ్యత నేర్పావా? ఆ కలువరి గిరి మీద నీవు పలి
పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలో నా ప్రకటించేది ప్రతి చోట ఆ కలువరి గిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలో నా ప్రకటించేది ప్రతి చోట